బోర్డు నిబంధనల ప్రకారం సాగు చేస్తే రైతుల అవసరాలు తీర్చడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, గతం కంటే ఇప్పుడు పెనాల్టీలు తగ్గించామని పొగాకు బోర్డు చైర్మన్ తెలిపారు. భవిష్యత్తులో బోర్డు రైతు ఒకే మాట మీద కలిసి పనిచేస్తే మరింత వెసులుబాటు ఇస్తామని చైర్మన్ రఘునాథ బాబు స్పష్టం చేశారు. రానున్న సీజన్లో నాణ్యత గల పొగాకు సాగుపై దృష్టి పెడుతున్నామన్నారు. మార్కెట్ ఇబ్బందులు ఎదురైతే బోర్డే స్వయంగా కొనుగోళ్లకు ముందుకొస్తుందని చెబుతున్న పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథ బాబుతో మా ప్రతినిధి రవికృష్ణ ప్రసాద్ ముఖాముఖి. రానున్న సీజన్లో పొగాకు ఏ విధంగా పంట సాగిస్తారు, ఎంత విస్తీర్ణం సాగిస్తారన్న విషయంపై చర్చ ఎందుకు పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథ బాబు గారు ఉన్నారు, మరిన్ని వివరాలు అడిగి తెలుసు. సార్, ఈ సంవత్సరం టార్గెట్ ఆంధ్రప్రదేశ్ వరకు మొత్తం 115 మిలియన్ కేజీలు కోట ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం 136 ఇచ్చాం, అయితే 121.2 మాత్రమే వస్తున్నాయి, దాదాపు 15 మిలియన్ కేజీలు తగ్గింది. సరే, దానికి ప్రకృతి వైపరీత్యం కూడా కారణం. ఈ సంవత్సరం 115 ఇచ్చాం కాబట్టి ఆ మేరకు రావచ్చు, ప్రొవైడెడ్ ప్రకృతి కూడా సహకరిస్తే. పోయిన సంవత్సరం ప్రకృతి సహకరించలేదు కాబట్టి కొంత నష్టం తగ్గినాయి. ఒక దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక, మనం ఎక్స్పోర్ట్లు ఎలా పెంచుకోవాలి, ఎక్స్పోర్ట్ పెంచాలంటే దానికి కావాల్సిన నాణ్యత, వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా మన వస్తువు ఉండాలి కాబట్టి, మన పొగాకు ఉండాలి కాబట్టి, ఆ డైరెక్షన్ లో ఎక్కువ ప్రోత్సాహం చేసి భవిష్యత్తులో ఆ క్వాలిటీ పెంచడం ఒక పక్క, ఖర్చు తగ్గించుకోవడం ఒక పక్క, ఈల్డ్ యావరేజ్ దిగుబడి దాన్ని పెంచుకోవడం ఇంకో పక్క, మూడంచెల విధానంతో ముందుకెళ్తే మళ్లీ పూర్వ వైభవ స్థితి వస్తుంది. పొగాకులో చాలా మంది రైతులు సంపాదించుకున్నారు ఒకప్పుడు, కానీ గత 10 ఏళ్లుగా ఎక్కువ సార్లు నష్టాలు వస్తున్నాయి. కానీ దీన్ని మార్చి భవిష్యత్తులో దీన్ని ఒక లాభదాయకమైనటువంటి పంటగా అంతర్జాతీయ విపణిలో ఆయా దేశాలతో మనం కూడా పోటీ పడేటటువంటి విధంగా ఈ పంటని పండించేదానికి మెళుకువలు సులువులు దానికి కావాల్సిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. పంట ఖర్చులు విపరీతంగా పెరిగాయి రైతులకి, దీంతో ఏంటంటే బ్యారెన్కి సంబంధించి విస్తీర్ణం పెంచాలి అనేది వీళ్ళ డిమాండ్ ఉంది. అంటే ఇప్పుడు 29 క్వింటాల్ ఇస్తున్నారు, దాన్ని పెంచాలి అనేది రైతుల తాలూకు డిమాండ్. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు పోయిన సంవత్సరం ఇచ్చిన క్రాప్ ఈ సంవత్సరం ఎందుకు రాలేదు అంటే, కొంత ఈ బ్యారన్ ఉండి అక్కడ పంట పండించిన వాళ్ళు కొందరు ఉన్నారు. సరే, మేము కూడా అడుగుతున్నాం, మాకు ఆ లిస్టులు ఏమన్నా ఇస్తే మేము వెరిఫై చేసి వాళ్ళకు నోటీస్ ఇచ్చి అదే తర్వాత ఏం చేయాలో చేయొచ్చు. కానీ ఇది ఒకసారితో అవ్వదు, ఇది ఒక బలంగా వెళ్ళూనుకుపోయిన వ్యవస్థ. సో ఈ కోటాలనే బేరం చుట్టూ తిరుగుతున్నాయి. నువ్వు పంట పండించావా పండిలేదా, నువ్వు నీ పక్కాడు నువ్వు పండిస్తున్నావు వాళ్ళు పండిలా, ఏంటి చేయాలి? మరి వాడి మీద పండిట్లేదని కంప్లైంట్ ఇస్తే ఓకే, అది నేను నీకు ఇచ్చేస్తా కోట, కానీ మరి ధైర్యంగా ముందుకొచ్చి చేయాలి కదా. అది చెయ్యకుండా నేను నీకు పూర్తి కోట ఇచ్చి, ఒక బేరం అంటే 50 క్వింటాల్, నీకు 50 ఇచ్చి ఆయనకి 29 ఇస్తే ఆయన నాకు 50 ఏంటని అనొచ్చు, ఒక పాయింట్. రెండో పాయింట్, ఆయనకి ఎక్కువ ఎందుకు ఇచ్చావు, నాకు ఎందుకు తక్కువ ఇచ్చావు, ఇలాంటి అన్ని వస్తాయి కాబట్టి ఇవన్నీ పరిష్కారం చేయకుండా ఉండవు, సూచనలు ఇవ్వమంటున్నాం. ఇప్పుడు నేను చైర్మన్ గా అయ్యేటప్పటికి ఎక్సెస్ పండించిన వాళ్ళకి ఫస్ట్ 10% 7.5%, తర్వాత 10% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి 15% పెనాల్టీ అమల్లో ఉంది. కానీ నేను వచ్చిన తర్వాత దాన్ని 5%, 7.5, 5, 15, 10% తగ్గించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో అవసరాలను బట్టి తగ్గిస్తాం. కొంతమంది వస్తున్నారు రావట్లేదు, కాంపిటీషన్ లేకుండా చేసుకుంటున్నారు, కుమ్మక్కుతున్నారు అనేది మార్కెట్ వాళ్ళు వచ్చింది, ఇంతకుముందు రాలా, భవిష్యత్తులో వస్తుందో రాదో తెలియదు. నేను అనేది ఏంటంటే మార్కెట్ ఉన్నా లేకపోయినా అవసరమైతే బోర్డే లేకపోతే ఎఫ్పిఓ, కాబట్టి అటువంటి వాటి ద్వారా కూడా ఎలాగైనా సరే అనుకున్న మినిమం రేట్ ఒకటి ఉంటుంది, ఆ రేటుకు మాత్రం తగ్గకుండా కొనిపించాలి. మధ్యలో అప్పుడప్పుడు డిమాండ్ ఆర్టిఫిషియల్ గా కావాలని తగ్గించి దానిలో కొంత లాక్కుని మళ్ళీ ఇదే జరుగుతాయి. వీటికి చెక్ భవిష్యత్తులో ఉన్నాం, ఆ తగ్గినప్పుడు మనమే కొనాలి అవసరం అయితే. అది మార్కెట్ ఇంటర్వెన్షన్, ఇది ఒక పర్మనెంట్ ఫీచర్ అవ్వాలి. ఇది వ్యాపారం చేయడానికి కాదు, రేటు పడిపోకుండా ఉండేదాన్ని. పొగాకు రైతుకి ఎలా మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు ఒక భరోసా కల్పించే విధంగా ప్రణాళికలు ఉంటున్నాయి అంటూ పేర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.